ఐపీఎల్ ను వాయిదా వేసే అవకాశమే లేదు. సౌరవ్ గంగులీ. ఐపీఎల్ సీజన్ 14 ఏప్రిల్ 9 నుంచి మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, పలు ఆటగాళ్లు కరోనా బారిన పడుతూ ఉండడంతో ఐపీఎల్ వాయిదా పడుతుందేమోనని అభిమానులు భయపడుతూ ఉన్నారు. అయితే అలాంటి అవకాశమే లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ తేల్చి చెప్పారు. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని గంగులీ అన్నారు. మహారాష్టలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన ఆంక్షలు ప్రకటించిన నేపథ్యంలో లీగ్ నిర్వహణపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గంగూలీ ఐపీఎల్ నిర్వహణ యథాతథంగా జరుగుతుందని తెలిపారు. ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా ఏప్రిల్ 10-25 మధ్య ముంబైలో 10 మ్యాచ్లు జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్ ఏప్రిల్ 10 ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీంలు ముంబైలోనే సాధన చేస్తున్నాయి. పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారిన పడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీష్ రాణా వంటి ఆటగాళ్లు కరోనా బాధితుల జాబితాలో చేరారు. నితీష్ రాణా ఇప్పటికే కోలుకున్నాడు. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఐపీఎల్ సజావుగా సాగుతుందా లేదనే భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. ముంబైలోని వాఖండే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో 6 ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడడంతో బీసీసీఐలో ఆందోళన మొదలైంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్లను హైదరాబాద్ లేదంటే ఇండోర్ లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయోబబుల్ ఏర్పాట్లు ఉన్న పళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. స్టాండ్ బై స్టేడియాలలో హైదరాబాద్ కూడా ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.